హాయ్ నమస్తే నేను మీ విశ్వం విజయ్ మూడు వందల నలభై రెండవ ఎపిసోడ్ అండి మనీ అట్రాక్షన్పై సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఎపిసోడ్స్ అన్నీ కూడా చూస్తూ విజయవంతంగా చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మూడు వందల నలభై రెండవ ఎపిసోడ్లో నేను చెప్పేది ఏమిటంటే చాలామంది అడుగుతుంటారు ఏదైనా ఒక మంత్రం చెప్పండి సార్ ఫాస్ట్గా వర్కౌట్ అవ్వాలి ఫాస్ట్గా రీజన్స్ ఇవ్వాలంటారు సో వారి కోసం ఈ ఎపిసోడ్ అండి అయితే మనీ మన జీవితంలోకి ఆకర్షించాలంటే మనీకి సంబంధించిన ఒక బీజాక్షరం ఉందండి విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ అయితే ఇది పలకేటప్పుడు ఏమిటి అంటే ముందు ఓంకారాన్ని యాడ్ చేయాలండి ఎందుకు ఓంకారం అంటే ప్రణవనాదం ప్రణవ మంత్రం అంటే ఎప్పుడైతే మనం ఓంకారాన్ని జపిస్తామో అత్యంత శక్తి అనేది మనకు ఆవాహనం జరుగుతుంది తర్వాత మంత్రం వచ్చేసేసి ఏంటంటే శ్రీం అండి ఏ మంత్రం అండి శ్రీం ఓకే ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రాన్ని జస్ట్ మీరు ఏం చేయాలంటే టెన్ మినిట్స్ లేదు సార్ నాకు టెన్ మినిట్స్ అంత టైం లేదంటే అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు లేదు అంత కూడా లేదంటే టెన్ టైమ్స్ ఓం శ్రీమ్ ఓం శ్రీమ్ ఇట్లా మీరు టెన్ టైమ్స్ ఎప్పుడు ఉదయం నిద్ర లేవగానే మీరు చేసి రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసి ఏదైతే మనకు ఎలాగో ఉన్నాయి కదా డె ఓకే రిచువల్స్ ఆల్రెడీ మీరు ఏదైతే సంకల్పించారో ఆల్రెడీ అయినట్టుగా మనసులో మనం చూడాలి అంటే ఈ మంత్రం యొక్క శక్తి అనేది అక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో వాటిపైకి అక్కడ వెళ్తుంది సో ఏదైనా శక్తి మన తోడు నేచర్ శక్తి యాడ్ అయింది అనుకోండి ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంటుంది చూడండి నది ఇలా ప్రవహిస్తుంది మీరు పడవ ప్రయాణం చేయాలని మీరు అనుకున్నారు సో ఎలా అయితే నది వెళ్తుందో ఆ విధంగా మీరు పడవ డైరెక్షన్ ఉన్నప్పుడు చాలా ఈజీగా వెళ్తారు అదే మీరు నది ఇలా వెళ్తుంది నది ఇలా వస్తుంది మీ డైరెక్షన్ ఇలా ఉంది సో ఇట్ విల్ టేక్ డిఫరెంట్ డిఫికల్ట్ వెళ్ళొచ్చు కానీ డిఫికల్ట్ సో ఎప్పుడైతే మనకు నేచర్ అనేది సపోర్ట్ చేసినప్పుడు మన యొక్క మార్గం అనేది ఏమవుతుంది అంటే ప్రయాణం ఏముంది చాలా ఈజీ అవుతుంది సో నేచర్కి అనుగుణంగా మనం ప్రయాణించాలి సో అందుకోసం ఏంటంటే మనం ఏదైతే మంత్రం ఇందాక చెప్పి మనం నేర్చుకున్నామో దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ మీకు ఏది కావాలో ఆల్రెడీ అయినట్టుగా చాలా నిజంగా మనం కాని కదా కానిది మరి అయినట్టుగా మరి ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలో అసలు రాదు కదంట అయితే గుర్తుంచుకోండి ప్రతి మనిషిలో లాజికల్ థింకింగ్ ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది సో క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉన్న వ్యక్తి జీవితంలో ఫాస్ట్ గ్రోత్ అవుతాడు లాజికల్ అవసరమో ఎంత అవసరమో అంతే తీసుకోవాలి బట్ మన సబ్జెక్ట్ లో మాత్రం క్రియేటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంతకు సార్ మీరు ఎక్కడైనా చూడండి ఆ క్రియేటివ్ థింకింగ్ ఉపయోగించుకున్న వాళ్ళే ఏదైనా సరే సాధించగలుగుతారు ఫాస్ట్గా ఎస్పెషలీ సైంటిస్ట్లు మీరు చూసినట్టయితే ఒక విమానం అనేది వెళ్ళాలండి చూడండి విమానం కనిపెట్టిన తర్వాత చూడండి ఇప్పుడంటే మనకి ఈజీ అనిపిస్తుంది బట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక విమానం ఫస్ట్ కనిపెడతానని ఒక రైట్ బ్రదర్స్ అని చెప్పినప్పుడు నవ్వారండి ఎందుకు గాలి కంటే బరవైన ఒక వస్తువు గాలిలో ఎలా ఎగురుతుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నారు బట్ ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసి చూపించారు రైట్ బ్రదర్స్ సో ఎలా సాధించారు అంటే క్రియేటివ్ థింకింగ్ వాళ్ళ వెళ్తుంది ఏది చూడండి అదే విధంగా మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు క్రియేటివ్ థింకింగ్ ఉండాలి సో ఎలా 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 అనేది లాజికల్ థింగ్ పక్కబెట్టి కొద్దిసేపు పక్కబెట్టి ఎప్పుడైనా ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో నైట్ టైంలో ఎక్కువ క్రియేటివ్ థింక్ మీ తప్పుడు వాడుకోండి లాజికల్ థింకింగ్ పర్వాలేదు బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మార్నింగ్ ఉదయం నిద్ర రాత్రి పడుకునే మొత్తం క్రియేటివ్ అంటే సింపుల్గా మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో ప్రాపర్ ఒకసారి డిజైన్ చేసుకోండి అలా డిజైన్ చేసుకున్న తర్వాత ప్రతి దాన్ని మీ యొక్క ప్రతి అవసరం మీ ప్రతి కోరిక కూడా తీరినట్టుగా మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటే అలాంటి అవకాశాలు వస్తాయి నేను ఇక్కడ చే యాక్షన్ ఏమి చేయట్లేదు నేను చెప్పట్లేదండి ఫస్ట్ ఈ గుర్తు గుర్తుంచుకోండి ఒక యాక్షన్ పవర్ఫుల్గా ఉండాలంటే థాట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండదు థాట్ ఆలోచనే బలహీనంగా అయినప్పుడు యాక్షన్ అసలుకే ఉండదండి యాక్షన్ చాలామంది యాక్షన్ అంటారు ఎస్ యాక్షన్ ఉండాల్సిందే బట్ ఆ యాక్షన్ కంటే ముందు థాట్ పవర్ థాట్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు యాక్షన్ స్టెప్ ఫాస్ట్గా తీసుకోగలుగుతారు వాళ్ళకి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి అందుకోసమే ఉదయం లేవు కానీయండి మనం ఇందాక స్టార్టింగ్లో నేర్చుకున్నటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని పది టెన్ టైమ్స్ లేదా టెన్ మినిట్స్ రిపీట్ చేసుకొని మీకు ఏదైతే కావాలో వాటిని మీరు చూసుకోండి దాంట్లో దర్శించండి ఎప్పుడైతే మీరు దర్శిస్తారో ఏం జరుగుతుంది మీకు రిజల్ట్స్ ఆ వ్యక్తులు చూడండి ఎక్కడైతే మీరు అనుకున్నారో దానికి సంబంధించిన వ్యక్తులు రావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవచ్చు దానికి తోడు మీకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా మీకు సపోర్ట్ చేయడం వలన చాలా ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఇలాంటి విషయాల కోసం చాలా ఇచ్చుండి మనకు ఉన్నటువంటి టైంలో ఎక్కువ విషయాల గురించి మనం డిస్కస్ చేయలేము అందుకోసమే ఎవ్రీ ఫ్రైడే కూడా ఓకే సెవెన్ టు నైన్ పిఎం ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఒకవేళ గూగుల్ ఫామ్ లేకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఒకసారి మీరు క్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా వరకు బేసిక్స్ అండి లా ఆఫ్ మిస్ అవుతుంది అంటే ఫండమెంటల్స్ మిస్ అవుతున్నారు ఆ ఫండమెంటల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానితో పాటు ఇంకా ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీని తర్వాత కూడా మన క్లాస్లు ఉంటాయంటే డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయంటే నేర్చుకున్న వాటిని ఎట్లా అప్లై చేయాలి సో అన్ని గురించి వాటి అన్నిటి గురించి మన క్లాస్లో ఫ్రీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు మీరు జూన్ లో మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మార్నింగ్ టైం ఎందుకు రిపీట్ చేయమంటున్నా అంటే మనసులో అనవసర ఆలోచనలు ఏముండవు ప్రశాంతంగా ఉంటుంది మన మనసు మార్నింగ్ ఉదయాన్నే తెలియచినప్పుడు అలాంటి సమయంలో మీరు ఏదైతే మంత్రం జపించారో దాని యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రశాంతమైన మనసుతో మీరు విజులేషన్ చేయండి ప్రశాంతమైన మనసుతో మీరు చదువుకోండి ప్రశాంతమైన మనసుతో మీరు ఏదైనా చేయండి అఫిర్మేషన్ అది ఇట్ విల్ గివ్ ద టెన్ టైమ్స్ ఫాస్ట్ జస్ సో అందుకోసం ఇది చేయండి చూడండి జ్ఞాన సమపార్జనకు కూడా ప్రశాంతమైన మనసే ప్రధానం అంటారు కదా ఇక్కడ ఏంటంటే ధన సమపార్జనకు కూడా ప్రశాంతమైన మనసే ప్రధానం ఆ మనసే చాలా అన్నిటికీ మూలం మన మనసే అండి ఎవరైతే వారు అదుపులో ఉంచుకుంటారో వారు మనసు ఆ మనసే వాళ్ళని విజయ తీరాలకు చేరుస్తుంది ఎవరైతే మనసును అదుపులో ఉంచుకోలేరో వాళ్ళ కూర్చోండి వాళ్ళే డౌన్ఫాల్ అవుతారు సో ఎలా మనసును అదుపులో ఉంచుకోవాలో కూడా మన క్లాసులో ప్రాక్టికల్ క్లాసెస్లో ప్రాక్టికల్గా చేపించడం ఉంటుంది అంటే వాళ్ళు అనుభూతి చెందుతారు సబ్జెక్ట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో చెప్తే వినడము ఓకే ఏదో పుస్తకాలు చదవడం కాదండి అది ఓన్ ఎక్స్పీరియన్స్ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ రావాలి ఆ అనుభూతి రావాలి ఆ అనుభూతి కోసమే మనం క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మంది క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ కూడా పొందడం జరిగింది సో అనుకోవచ్చు సార్ మంత్రానికి అంత పవర్ ఉంటుందండి ఎస్ ఉంటుంది మనస్మృత్ మంత్రము మన్ తంత్రము మనసులో జరిగే తంత్రము మనసులో జరిగే క్రియనే మంత్రము చూడండి ప్రతి పదానికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుందండి వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనం జపిస్తుంటామో లేదా పలుకుతూ ఉంటామో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఎక్కడ మ్యాచ్ అయినా కూడా అది మన జీవితంలోకి రాబడుతుంది అందుకోసమే మంత్రం యొక్క పవర్ ఏమిటి అంటే ఏదైనా సరే జపించు చూడండి కొంతమంది అంటారు సరే మనం నేను పలుకుతున్నాను లేదండి మనసులో ఏం జరగాలి మనసు ప్రశాంతమైనప్పుడు చేసేటువంటి ఫలితం చాలా ఫాస్ట్గా అంటే మనసు పవిత్రంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఏదైతే పలుకుతారో చూడండి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మన జీవితంలోకి వస్తుంది మనసంతా గజ్బిజ్గా రకరకాల ఆలోచనలతో మీరు కనుక ఏదైతే మనం నేర్చుకున్నారో అది గనక పలికితే పదే పదే దట్ ఇస్ నో యూజ్ అందుకోసమే క్లాస్ అనేది ఎందుకు క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక రోజులో నేర్చుకునేది కాదండి కొన్ని రోజులు ట్రైనింగ్ అనేది అవసరం ఎంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతే అంత పర్ఫెక్ట్ చూడండి సర్కస్ లో కోతిని ఆ సర్కస్ రింగ్ మాస్టర్ అనుగుణంగా వాడు మార్చుకోగలుగుతాడు అదే అడవిలో ఉన్నటువంటి కోతిని మనం మన చేతిలో తీసుకు మనం ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం అంటే మనం చెప్పినట్టు వింటుందా వినదు అదే మంకికి అదే కోతికి మనం ట్రైనింగ్ ఇస్తే మనం చెప్పినట్టు వింటుంది సేమ్ లైక్ దట్ మన మనసు కూడా అలాంటి స్వభావం అండి చెంచల స్వంభం అలాంటి చెంచల స్వభావం ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మనకు కావాల్సిన డైరెక్షన్లో మనం మలుచుకోగలిగితే మాత్రం మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు మనం ట్రైనింగ్ అనుకోండి ఎలా ఏదైతే మన మనసు చెప్తుందో ఆ విధంగానే మనం తీర్చాలి చాయిస్ ఇస్ యోర్స్ చాయిస్ అనేది మన చేతిలో ఉంటుందండి మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ విధంగా డైరెక్షన్ నలప నలపగలిగితే అంటే ఆ డైరెక్షన్లో మన మైండ్ను ఉంచగలిగితే ఫోకస్ చేయగలిగితే మన లైఫ్లో కొన్ని అద్భుతాలు సాధించవచ్చు అంతందుకు మన క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది కూడా మీరు చూసే ఉంటారు ఎన్నెన్నో గ్రేట్ రీజన్స్ పొందారు సో ఈ రీజన్స్ అందరికీ కూడా పొందాలనే ఉద్దేశంతో మనం ఫ్రీ క్లాస్కి కనెక్ట్ జరిగింది ఆ ఫ్రీ క్లాస్కి అటెండ్ అవుతారని అనుకుంటున్నాను సో అందరూ కూడా ఓకే ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే మరిన్ని ఓకే ఎపిసోడ్స్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్